హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. ఈ వందే ఋషి పరంపరాం అనేటువంటి ఈ శీర్షికలో మనం 12వ భాగాలను అడుగు పెడుతున్నాం. గత 5 భాగాలుగా వశిష్ఠుల వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చరిత్రని మనం తెలుసుకుంటున్నాం. అందులో ఈ భాగంలో వశిష్ఠుల వారి యొక్క ఆ ధర్మాధర్మ విచక్షణ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా మనం తెలుసుకొని, తదుపరి వారు మనకు అందించినటువంటి జ్ఞాన సంపద ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ ఇక్ష్వాక వంశంలోనే 17వ రాజుగా, చక్రవర్తిగా సత్యవ్రతుడు అనేటువంటి చక్రవర్తి ఉండేటువంటి వాడు. అంటే ఈయన తండ్రి త్రిధన్వుడు అని చెప్పేసి ఆయన కుమారుడు ఈ సత్యవ్రతుడు. చక్రవర్తులందరూ కూడా ధర్మవర్తనులు, ఆయన ప్రామాణిక తీసుకున్న వాళ్ళు, మహాతపస్సులు, నిగర్వులు, అదేవిధంగా ఋషులతో సమానమైన తపశ్శక్తి కలవారు ఇలా ఉన్నాయి. కానీ ఇందులో కూడా కొన్ని కుక్క మోతుబిందులు కూడా పుట్టాయి, లేకపోలేదు. సగరపుత్రులు, అదేవిధంగా ఈ సత్యవ్రతుడు కూడా. ఈ సత్యవ్రతుడు కూడా ఎందుకన్నానంటే, సత్యవ్రతుడు పేరే కానీ ఇందులో ఏ విధమైన సత్యవ్రతం లేదు. చిత్రం ఏమిటంటే, ఇటువంటి వాడికి హరిశ్చంద్రుడు అంతటి సత్య పరిపాలన కుమారుడు పుట్టాడు. అది ఒక విశేషం. అది దైవలీల ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఈ సత్యవ్రతుడు యువరాజుగా ఉండగా తండ్రి మాట లెక్క పెట్టేవాడు కాదు, చాలా క్రూరంగా తిరిగేటువంటి వాడు, అల్లరి చిల్లరగా తిరిగేటువంటి వాడు, దుర్మార్గ పనులు చేసేటువంటి వాడు. ఒకనకొప్పుడు పెళ్లి పీటల మీద ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ వధువుని ఈయన ఎత్తుకొచ్చాడు. అది చూసి ఈ త్రిధన్వుడు చక్రవర్తి కోపించి వీణ్ణి ఇంట్లోంచి వెలివేసి బయటకు పంపించాడు, బహిష్కరణ చేసాడు, పొమ్మన్నాడు బయటికి. నువ్వు ఇక్కడెక్కడ ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, ధర్మభ్రష్టుడు అయిపోయావు, అందులోని ఒక బ్రాహ్మణ కన్యని అపహరించి తీసుకొచ్చావు నువ్వు, అందులోని అది సత్యయుగంలో ఇటువంటి దుర్మార్గాలు జరగకపోవడం జరుగుతున్నాయి. కానీ అతి తక్కువ ఎవరో నూటికోటి ఇలాంటి వాడు ఒకడు ఉండేవారు, దేశ బహిష్కరణ చేసాడు. చేసేస్తే వాడు ఇంట్లో బయటికి పోయాడు, తప్పదు రాజాజ్ఞ, మనం ఏం చేయలేం. బయటికి పోయాడు, అపారమైనటువంటి కష్టాలు అనుభవించాడు. కానీ వీడు అల్లరి చిల్లరి దుర్మార్గ పనులు మాత్రం మానలేదు. కరువు కటకాలు వచ్చాయి ఆ దేశంలో. వస్తే వశిష్ఠుల వారు తన తపోశక్తి చేత అన్నింటి కూడా చక్కబరుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఒకనొక సమయంలో వీడు ఆ యొక్క ఆకలి బాధకి తాళలేక వశిష్ఠాశ్రమంలో ఉన్నట్టు అనేక వేల గో సంపదలో ఒక గోవుని తీసుకొచ్చి అపహరించి దాన్ని వధించి దాన్ని మాంసం తిని ఆకలి తీర్చుకున్నాడు. గో సంపద అంటే ఇవాళ మనం సంపదని డాలర్లో లెక్క కడుతున్నాం. ఎన్ని అమెరికన్ డాలర్లతో సమానము, భారతదేశపు రూపాయి విలువ ఎంత, ఎన్ని డాలర్లు. అలాగా డాలర్ అనేటువంటిది ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందినటువంటి మారక ద్రవ్యమో, ఆ కాలంలో గో సంపద అటువంటిది. ఎన్ని గోవులుంటే అంత ధనికుడు కింద లెక్క. లక్ష గోవులుంటే వాడు చాలా గొప్పవాడు. అంటే గోవుల్ని అపరిమితంగా పెంచి పోషించి, గోపూజ చేసి, గోవుల్ని సేవ చేసుకుంటూ, గోగణాన్ని వృద్ధి చేసుకుంటూ, తద్వారా వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా, గోవు నుంచి వచ్చే ఉత్పత్తులన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుంటూ, గోక్షీరాన్ని అభిషేకాలు చేస్తూ, గోక్షీరాన్ని తీసుకుంటూ, గోఘృతంతో యజ్ఞయాగాదులు చేస్తూ, దేవతను తృప్తిపరుస్తూ, గోవుని సంతోషపెడుతూ, తద్వారా తమ మనసాభివృద్ధికి కూడా వారికి కావలసినటువంటి గోక్షీరం వల్ల, గోక్షీరం తాగడం, గోవు సంబంధించిన వస్తువులు, గోఘృతము ఇవన్నీ తినడం వల్ల వీర్యపుష్టి కలిగి చక్కటి ఆరోగ్యవంతుల సంతానం కలుగుతుంది. కానీ ఇవాళ మన ఆవునే అంటే వాడం, మనకు అసలు చికాకు, గేదెనే వాడతాం. అది మన దురదృష్టం. ఈ రాను రాను ఈ కాలాలు మారిపోతున్న దురదృష్టం ఏంటంటే, ఆవులే అన్న ఆవుపాలు మనప్పుడు వేడి చేస్తుంటాం, వేడి లేదు, ఏమీ లేదు. ఆవు పాలు మించినటువంటి శక్తివంతమైన పాలు మరొకటి లేవు, ఆవును మించినటువంటి అద్భుతమైనటువంటి జంతువు మరొకటి లేదు. అయితే ఈ గోవుని, గోగణాన్ని ఎంత పెంచి పోషిస్తూ ఉంటే అంత గొప్పవాడి కింద లెక్కలోకి వచ్చేవాడు. ఇప్పుడు ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణం వచ్చి మహాభారతంలో మనం వింటాం, విరాట పర్వంలో
అంటే విరాట మహారాజుకి అపారమైన గోసంపద ఉండేది. ఆ గోసంపదని కొల్లగొట్టినట్లయితే దాన్ని కాపాడుకోవడం కోసం విరాటరాజు బయటకు వస్తే విరాటరాజుతో పాటు అజ్ఞాతంలో పాండవులు కూడా బయటకు వస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళు గుర్తుపెట్టి అజ్ఞాతవాసాన్ని ఛేదించి తిరిగి అరణ్యవాసాన్ని పంపించొచ్చు కుట్ర చేశారు దుష్ట చతుష్టయం. దానికి ఎలా యుద్ధం చేయాలంటే గోగణాన్ని దొంగతనం చేయాలి, అప్పుడు యుద్ధం జరుగుతుంది. అంటే గోగణాన్ని రక్షించుకోవడం రాజు యొక్క విధి. కాబట్టి ఆ విధంగా గోవుని అపారమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నటువంటి ఆ కాలంలో వీడేం చేశాడు, గోవుని చంపి దాని మాంసం తిన్నాడు. అంటే వీడు మూడు తప్పులు చేశాడు. ఒకటి, ఒక బ్రాహ్మణ్యకన్య వివాహితుడిన బ్రాహ్మణ్యకన్యని అధర్మంగా ఎత్తుకొని రావడము, తండ్రి ద్వారా బహిష్కరింపబడి అధర్మవర్తం రావడము, మూడవది ఒక గోవుని చంపడము, గోమాంసము తినడము అనేటువంటి మూడు దుష్కర్మలు చేసేటంటే మూడు పాపాలు కట్టుకున్నాడు కాబట్టి వీడిని త్రిశంకుడు అని చెప్పేసి వీడిని పిలవడం మొదలుపెట్టారు. త్రిశంకువు అంటారు వీడిని. శంకువు అంటే పాపము. మామూలుగానే ఉండేటువంటి అందరం మానవుల్లాగే ఉండేటువంటి చక్రవర్తే కానీ వాడి మూడు మహాపాపాలు మూటగట్టు తిరుగుతున్నాడు. మనకు కనబడవ, కంటికి కనబడ కానీ వాడికి తెలుసు మహాపాపాలు ఉన్నాయని విషయాన్ని. సరే, కాలాంతరంలో ఈ త్రిధనుడు అనేటువంటి ఈ త్రిశంకు యొక్క తండ్రి మరణిస్తే మరి రాజ్యానికి ఉన్న ఏకైక వారసుడు రాజు లేకపోతే రాజ్యం అరాచకం అయిపోతుంది. కాబట్టి తిరిగి ఈ త్రిశంకుడు తండ్రి పోగానే ఇంక నన్ను ఎవరు శిక్షించేవాళ్ళు లేరని చెప్పి తనే రాజు కదా వచ్చాడు. వశిష్ఠుల వారు సరే రాజ్యాధికారం చేపట్టిన తర్వాత జాగ్రత్తగా మొసలుకుంటాడులే అని చెప్పేసేసి వాడికి రాజ్యాభిషేకం చేయించి అతను ఆ ఇక్ష్వాకు వంశంలో ఈ భూతలానికి చక్రవర్తిగా త్రిశంకు ఉంటే ఆయన కులగురువుగా వశిష్ఠుల వారు ఉన్నారు. ఆయన కుమారుడే హరిశ్చంద్ర భూపతి, సత్య హరిశ్చంద్రుడు. అయితే ఈ త్రిశంకు రాచరికంలో ఉన్న చక్రవర్తిగా ఉన్న వక్రబుద్ధి మానలేదు. ఏంటంటే ఎవరు సాధించింది ఏదో సాధించాలనేటువంటి తపన మాత్రం ఉండేది, ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి ఎవ్వరూ చేయలేని పని ఏంటి, యజ్ఞ యగాదులు చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారు, తద్వారా దేవతల మనలు పొందొచ్చు, తద్వారా అపారమైన పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గప్రాప్తి దొరుకుతుంది అనేటువంటిది. కాబట్టి ఇలా స్వర్గప్రాప్తి చెందడానికే, స్వర్గాన్ని అందుకోవడానికి చక్రవర్తులు ప్రయత్నం చేసేవారు గతంలో. అటువంటిది వీడేం చేశాడు, అందరూ ఆ విధంగా స్వర్గానికి వెళ్తే గొప్ప ఏమిటి, ఇప్పుడో చనిపోయిన తర్వాత ఆత్మరూపంలో స్వర్గానికి వెళ్తే గొప్పే ఉంది, సందేహంగా వెళ్ళినట్లయితే అందరికీ మనం ఏదో రికార్డు బద్దలు కొట్టామంటాం. అలాగా ఆ విధంగా మనం రికార్డు బద్దలు కొట్టచ్చు కదా, మన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుకి ఎక్కిపోతుందండి అని చెప్పి ఏం చేశాడు ఈయన, స్వర్గానికి పంపించే నన్ను స్వామి, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి అన్నాడు. అంటే వశిష్ఠుల వారు అంటారు, ఇదేంటి ధర్మ విరుద్ధం, ఇది తప్పిది, నువ్వు చక్రవర్తివి, నీకు అర్హత ఉంది, యజ్ఞయాగాదులు చేయి, అశ్వమేధం చేయి, సత్రయాగాలు చేయి, అపారమైన యజ్ఞయాగాదులు తద్వారా దేవతను ప్రసన్నం చేసుకో, అపారమైనటువంటి పుణ్యాన్ని మూటకట్టుకో, నీ పుణ్యఫల ఫలితంగా దేహాంతరవందు నువ్వు స్వర్గానికి వెళ్ళి స్వర్గం సుఖాలు అనుభవించు చిరకాలం పాటు. అది పద్ధతి కానీ ఇలా పంపడం, దేహ సదేహంగా పంపడం అనేది మానవ పాంచభౌతిక శరీరానికి స్వర్గాన్ని అందుకునేటువంటి శక్తి లేదు, అర్హత లేదు. ఇది ఇక్కడ మట్టిలో కలిసిపోవాల్సిందే, నీ ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్ళాలి, ఆ స్వరూపంలో వెళ్ళవలసిందే కానీ దేవతలకి శరీరులు కాదు, అశరీరులు వాళ్ళు. కాబట్టి అలా వెళ్ళి అక్కడ అనుభవించాల్సిందే కానీ కుదరదు అని చెప్పి చెప్తాడు. చెప్తే ఈయన ఏం చేస్తాడు, వశిష్ఠుల వారు కులగురువు ఆయన చెప్పలేదు, ఆయన ఎందుకో పంపలేకపోతున్నాడు, ఈయనకి శక్తి చాలదేమో పని చేద్దాం. ఆయన కొడుకులు కూడా వశిష్ఠుల వారి శక్తివంతులు, 100 మంది కొడుకులు కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలి, వాళ్ళ ద్వారా మనం వెళ్దామని చెప్పేసి వశిష్ఠుల వారి కుమారులైన శక్తి ఇత్యాది కుమారులందరినీ కూడా ఆయన అడిగాడు. వాళ్ళు ఏమన్నారు, మా తండ్రే పంపలేనప్పుడు వద్దని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ మేమెందుకు చేస్తామయ్యా, స్వర్గానికి పంపాలంటే దానికి పెద్ద క్రియాది ఉంది, చేయవచ్చు కానీ చేసే విధానం చేయడానికి అర్హత లేదు నీకు, నా తండ్రి ధర్మాధర్మ విచక్షణ చేసిన తర్వాత మేమెవరం కాదండానికి, కాబట్టి నీకు అవకాశం లేదు పొమ్మంటారు.
దానికి వాడు కోపగా ఏం చెప్తాడంటే మీ వల్ల కాకపోతే వల్ల కాదని చెప్పండి అంతేగాని నా దగ్గర ధర్మ అధర్మం కాదు చెప్పదు నా దగ్గర. నువ్వు కాకపోతే మరో గురువుని చూసుకుంటాను, ఎవడు స్వర్గానికి పంపిస్తాడో వాడే నా గురువు అని చెప్పేసి గురుధిక్కారం చేశాడు. ఇదొక పాపం మూట కట్టుకున్నాడు. ఎప్పుడైతే గురుధిక్కారం చేశాడో వాళ్ళు వశిష్ఠుల వారి యొక్క కుమారులు కోపించి నీవు జాతిహీనుడు వైపు అని చెప్పి చెప్పించాడు. నీకు క్షత్రియుడిగా ఉండే అర్హత లేదు, ఈ చతుర్వర్ణాల్లోనూ ఉండేటువంటి అర్హత నీకు లేదు కాబట్టి నువ్వు జాతిహీనుడు వైపు అని సహించి చెప్పించారు. అంటే వాడికి ఏ జాతి లేదు, ఇంకా చాతుర్వర్ణ్యములు లేని జాతి వచ్చేసింది వాడికి. వాడు పెట్టుకున్నటువంటి వివిధమైన రత్నాభరణాలన్నీ కూడా ఇనుప వస్తువులుగా మారిపోయి ముఖం వికారంగా మారిపోయింది. వాడి యొక్క సంపూర్ణమైనటువంటి మా శరీరం అంతా కూడా అపారమైనటువంటి రోగభూయిష్టమైపోయింది, భూయిష్టమైపోయి మారిపోయి ఏ విధమైన ఈ జాతి అని నేను చెప్పుకునే స్థాయిలో లేకుండా వెళ్ళిపోయాడు. వాడు రాజ్యభర్షుడైపోయాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుల వారిని కలవడం, విశ్వామిత్రుల వారు వశిష్ఠుడి యొక్క మీద ఎప్పుడూ కూడా వైరభావమే కాబట్టి వశిష్ఠుడు చేయలేని పని నేను చేసి చూపించాలి, శత్రువు మిత్రుడు కాబట్టి నా శత్రువు నా మిత్రుడు అయ్యాడు అని చెప్పేసి ఆయన కూడా విచక్షణ లేకుండా ఈయన స్వర్గానికి పంపే ప్రయత్నం చేయడము, తర్వాత ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడము ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇందులో అదన్నీ కూడా అదే విధంగా జరిగిందనేది మనం విశ్వామిత్ర మహర్షి కథ వచ్చినప్పుడు దాన్ని విస్తారంగా చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనం చెప్పవలసింది ఏమిటంటే వశిష్ఠుల వారు అపాత్రదానము చేసేటువంటి వాడు కాదు మనకి ఇక్కడ అర్థమవుతోంది. సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఆయన తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు, జుగధర్మాన్ని పాటించేటువంటి వాడు, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడిచేటువంటి వాడు కాదు. వాడు చక్రవర్తి కావచ్చు, ఎవడన్నా కావచ్చు, అనవసరం. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నడిచేటువంటి వాడు కాదు. ఏదైనా కూడా ధర్మచట్టంలో ఉండవలసిందే. కాబట్టి సాక్షాత్తు తన నేరుతున్నటువంటి చక్రవర్తి అడిగినా కూడా నీకు అర్హత లేదు అని ఖచ్చితంగా ముఖం మీద చెప్పగలిగినంత శక్తిమంతుడు వశిష్ఠుల వారు. ఇక వశిష్ఠుల వారు ఇన్ని మహోన్నతమైన గుణాలు కలిగినటువంటి మహానుభావుడు, అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉంది, అపారమైన తపోబలం ఉంది, అపారమైనటువంటి కరుణ ఉంది. ఎంత కరుణ ఉందో మనం ఇంతకుముందు భాగాల్లో తెలుసుకున్నాం. తన నూరుగురు కుమారుని చంపినటువంటి కల్మాషపాదుడు మిత్రసౌడు అనేటువంటి ఆ రాక్షస రూపంలో వాడిని ఆ రాక్షస రూపం పోగొట్టిన తర్వాత ఆ శాపం అయిపోయిన తర్వాత అయ్యా నాకు పుత్రులు లేరు, నాకు పుత్ర సంతానం అనుగ్రహించండి అని చెప్తే అయ్యో వీడే కదా నా నూరుగురు కుమారుని చంపేశాడు అనేటువంటి ఆ ద్వేషభావం లేకుండా కులగురువుగా తను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్వహించి అతని చేత పుత్రకామేష్టి చేయించి అతనికి సంతానాన్ని ప్రసాదించడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహానుభావుడు వశిష్ఠుల వారు. అపకారికి ఉపకారము నిపమిన్నకు చేయువాడు నేర్పని సుమతి అన్నాడు సుమతి శతకాడు. అందువల్ల అపకారికి కూడా ఉపకారము చేసేటంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు వశిష్ఠుల వారు. అందుకే ఆయన ప్రాతస్మరణీయుడు, ఋషులందరిలోకి కూడా ప్రప్రథమంగా మనం తలుచుకోవాల్సిన వారు కూడా వశిష్ఠుల వారే. అందుకే మన ఇళ్లలో ఏదైనా కార్యక్రమం చేయడానికి మనం పురోహితుడిని నిమంత్రిస్తాం. మా పురోహితుడిని మనం చాలా చోట్ల అంటే ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తారు. నేను పురోహితుడు, మా ఇంటి పురోహితుడిని కానీ, మా కులగురువు అని కానీ, కొన్ని కొన్ని చోట్ల మా బాపనయ్య అని కానీ, లేకపోతే మా పంతులని కానీ, ఇలా రకరకాలుగా ఆ ప్రాంత భేదాలను బట్టి పిలుస్తూ ఉంటారు. కానీ ఆయన మన మీరు మా వశిష్ఠుల వారండి అని చెప్పాలి. మీరు మా బ్రహ్మగారండి, మా వశిష్ఠుల వారు అని చెప్తాం. ఎందుకంటే వశిష్ఠుడు కులగురువుగా అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి కులగురువు. ముక్కు మూసుకుని ఎక్కడో అడవిలో కూర్చోలేదు. ఒక పెద్ద ఆశ్రమాన్ని నిర్వహిస్తూ అనేక వేల మంది శిష్యులు తయారు చేసి వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తూ అంతేకాకుండా తను ఎవరైతే కులగురువుగా నిమంత్రించుకున్నాడో ఆ వంశానికి అపారమైన సేవ చేసి వాళ్ళందరికీ కూడా సరైన ధర్మ మార్గంలో నడిపిస్తూ అనేక తరాలు ఎన్నండి 43-44 తరాలు ఆ తర్వాత అంటే ఎప్పుడో ఇక్ష్వాకు దగ్గర నుంచి సూర్యపతి ఇక్ష్వాకు దగ్గర నుంచి రాముల వారి వరకు లవకుశుల వరకు వారి సంతానం వరకు కూడా ఆయన ఆ ఇక్ష్వాకు వంశాన్ని కలవడం కాకుండా
చంద్రవంశానికి కూడా ఆయన కులగురువుగా పనిచేశాడు. నిన్న మనం చదువుకున్నాం సంవర్ణుడు అనేటువంటి కథ, తపతి సంవర్ణుడు అనే కథ. సంవర్ణుడు చంద్రవంశం పుట్టినటువంటి వాడు, సంవర్ణుడు అనేటువంటి వాడు. అటువంటిది ఆయన అక్కడికి వాళ్ళకు కూడా అవసరమైన చోట కులగురుగా కొన్ని కొన్ని వంశాల్లో పనిచేసి ఆయన వాళ్ళందరూ ధర్మార్గంలో పెట్టిన మహానుభావుడు. ఆయన ఏం చేశాడంటే మనకి అద్భుతమైనది, వశిష్ట స్మృతి అనేటువంటి గొప్ప న్యాయశాస్త్రాన్ని రాసి అంతవరకు మనుస్మృతే ఉండేది, తర్వాత దాన్ని కొంచెం సంస్కరించి వశిష్ట స్మృతి అనేటువంటిది ఇందులో 30 అధ్యాయాలుగా వీరు వశిష్ఠుల వారు మనకు అందించడం జరిగింది. అందులో ఏంటంటే ధర్మ జిజ్ఞాస, అలాగే ధర్మాచరణ, ధర్మం యొక్క లక్షణం ఏమిటి, దీన్ని ఏ విధంగా మనం ఆచరించాలి, అలాగే చాతుర్వర్ణములో వారి యొక్క ధర్మములు ఏమిటి. మనకి 4 వర్ణాలు ఉన్నాయి, బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రుడైనటువంటి 4 వర్ణాలు ఉన్నాయి. చాతుర్వర్ణం మయాసృష్టం అని చెప్పేసి పరమాత్మ భగవద్గీతలో చెప్పుకున్నాడు. ఇది వర్ణములు అంటే కేవలం కులములు అని మనం అనుకోవద్దు. కులములు అంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. కులానికి సంబంధించిన వర్ణము అంటే కులము కాదు, నీవు చేసే వృత్తిని బట్టి నీ కులం నిర్ణయింపబడుతుంది. అంటే ఆ దాని నీ ధర్మం ఏ ధర్మం దాన్ని బట్టి నువ్వు ఫలానా వాడు చెప్పాలి. ఇప్పుడు మనం పుట్టుకతో నేను బ్రాహ్మణులని లేకపోతే వీడు వైశ్యులని వీక్షత్రులని శుద్ధులని రకరకాల కులాలు, అందులో అపకులాలు, అందులో కులాకులాలు, ఇందులో శాఖలు శాఖోపశాఖలు, ఇలా మన కులాలు కొట్టాటలో ఉన్నావు. కానీ ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి దాంట్లో వాళ్ళ యొక్క ధర్మములు ఏమిటంటే ఎవరు ఏ వర్ణము ఏ వృత్తిని ఎంచుకుంటే ఆ వృత్తిలో ఉంటుంది ధర్మం ఏమిటి. ఇదన ధర్మాచరణ ద్వారానే వృత్తి నిర్వహించాలి, కానీ అధర్మార్గంలో చేయకూడదు అనేటువంటిది అందులో ఉండే లక్షణం. కాబట్టి అవి ఏమి చేయాలనేటువంటి వివరించిన వారు వశిష్ఠుల వారు. అదేవిధంగా చతురాశ్రమ ధర్మాలను కూడా వారు వివరించారు. ఏమిటది, బ్రహ్మచర్యంలో ఉండగా ఏ విధమైనటువంటి కర్మలు చేయాలి, ఏ విధమైన ధర్మాచరణ చేయాలి, బ్రహ్మచారి ఏం చేయాలి, ఆ చేయవలసినటువంటి బ్రహ్మచారి చేయవలసిన విధులు ఏమిటి, అదేవిధంగా తన గృహస్థ ధర్మాలు ఏమిటి, అతి దభ్యత ఆదరించడం కానీ, యజ్ఞగాథలు చేయడం కానీ, లేకపోతే సరైనటువంటి భక్తితో భగవత్ సేవ చేసుకోవడం కానీ, మహర్షుని మహానుభావాన్ని ఆదరించడం, అందరికీ కూడా యతులందరికీ యతులకి భోజనం పెట్టేటువంటి భోజనం పెట్టవలసినటువంటి ధర్మం గృహస్థుదే. కాబట్టి గృహస్థ ధర్మం, అతిథి అభ్యాగతను ఆదరించడం, ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా ఆయన మనకి ఈ వశిష్ఠ స్మృతిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వానప్రస్థాశ్రమంలో ఏ విధంగా నడుచుకోవాలి అంటే అంత అయిన తర్వాత పిల్లకి కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వయసులో ఈ బాధ్యతలన్నీ, ఈ కుటుంబ బాధ్యతలు, వ్యవస్థా బాధ్యతలన్నీ అప్పచెప్పి వీరు హాయిగా ముక్కు మూసుకు కృష్ణారామ అనుకుంటూ వానప్రస్థానికి వెళ్ళిపోయారంటే అక్కడ ముణ్యాశ్రమాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ముణ్యాశ్రమాల్లో ఋషి సేవ చేసుకుంటూ ఆ యొక్క తదుపరి ఉత్తమగతి పొందడానికి కావాల్సినటువంటి అర్హత సంపాదించడం కోసం వారు అక్కడ చేస్తూ ఉండేటువంటి సాధన చేస్తూ ఉండేటువంటి వారు. తదుపరి యతి ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం, ఆ ఆశ్రమంలో చేసిన ధర్మములు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి వశిష్ఠ స్మృతిలో వివరించడం జరిగింది. అంతేకాకుండా యజ్ఞయాగాదులు ఏ విధంగా చేయాలి, యజ్ఞయాగాదుల్లో చేయవలసినటువంటి విధి ఏమిటి, ఎవరెవరిని ఏ ఏ స్థానాల్లో నిమంత్రణ చేయాలి, వాళ్ళకి కావలసినటువంటి బ్రహ్మగా కానీ హోతగా కానీ గాతగా కానీ స్థానాల్లో పెట్టేటప్పుడు ఎవరెవరిని ఏ ఏ స్థానాల్లో ఉంచే వాళ్ళకు ఉన్న లక్షణం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటి, ఇవన్నీ కూడా. అదేవిధంగా యజ్ఞాదులో జరిగేటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తాలు ఏమిటి, ఇవన్నింటినీ కూడా ఈయన వశిష్ఠ స్మృతిలో మనకు అందించడం జరిగింది. అంతేకాకుండా వశిష్ఠుల వారు మితాక్షరి అని చెప్పేసి ఒక ధర్మశాస్త్రాన్ని రాశారు. ఈ మితాక్షరిలో ఉన్నటువంటి ఇందులో గొప్పతనం ఏమిటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే బ్రిటిష్ వారు మన హిందూ లా కోడ్ని తయారు చేయడం జరిగింది. అంటే మనకి మొట్టమొదటి బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చినటువంటి హిందూ లా అనేటువంటిది, అంటే అప్పటి వరకు బ్రిటిష్ చట్టాలు కాదు మనకుంట, వాళ్ళు బ్రిటిష్ వారు ఏంటంటే ఏ దేశంలో పరిపాలిస్తూ ఉంటే ఆ దేశం యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని అక్కడ వాళ్ళు చట్టాన్ని తయారు చేసేవారు. ఆ చట్టానికి ఇక్కడ హిందూ దేశంలో కాబట్టి హిందువులా తయారు చేసినప్పుడు మితాక్షరి అనేటువంటి వశిష్ఠుల వారు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని వారు బ్రిటిష్ల వారు హిందువులని తయారు చేయడం జరిగింది. అంటే వశిష్ఠుల వారి యొక్క కాలంలో కొన్ని లక్షలాది సంవత్సరాల కాలంలో వారు రాసినటువంటి అందులోని అంశములే
ఈ బ్రిటిష్ వారు అనుసరించి లా తయారు చేశారు అంటే ఇప్పటి కాలమానవ పరిస్థితులకు సరిపోయే విధంగా ఆ మితాక్ష అనేది ఉంటుందనే విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన స్మృతి చంద్రిక అనేటువంటి ఒక గొప్ప స్మృతిని కూడా వారు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు. అది కాక అపురూపమైనటువంటి తత్వశాస్త్రం అయినటువంటి యోగ వాసిష్టాన్ని కూడా మనకి వశిష్ఠుల వారే అందించారు. అంటే యోగ వాసిష్టం అనేటువంటిది శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు ఉపదేశించినటువంటి తత్వశాస్త్రం ఇది. ఇందులో 32,000 శ్లోకాలు ఉంటాయి. ఇది ఎవరు మనకు అందించారు అంటే రామాయణాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షి ఈ యోగ వాసిష్టాన్ని కూడా మనకి 32,000 శ్లోకాలు అందించడం జరిగింది. ఆయన రామాయణం 24,000 శ్లోకాలు రాస్తే యోగ వాసిష్టం 32,000 శ్లోకాల్లో రాశారు. అంటే రామాయణం కంటే కూడా పెద్ద గ్రంథం ఇది. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అజ్ఞానంలో ఉండి ఆయన దాని అజ్ఞానానికి ఒక కారణం ఉంది. ఒక శాపగ్రస్తుడు మా మహావిష్ణువు పొందినటువంటి శాపం ఈ విధంగా అజ్ఞాన రూపంలో కొంతకాలం కొద్ది కాలం పాటు, అంటే అజ్ఞానం అంటే ఏమీ తెలియ మూర్ఖత్వం కాదు, నేనెవరు అనేటువంటి ఎరుక లేకుండా ఉండడం, తెలుసుకోవాలంటే జిజ్ఞాస తపన ఉండడం, ఇదంతా కూడా ఇదంతా మిథ్యే కదా, ఇందులో నా పాత్ర ఏముంటుంది అనేటువంటి ఒక ఆ స్థితిలోకి రావడం, ఒక నిర్లిప్తతలోకి రావడం అది పనికిరాదు. ఎందుకంటే ముందుగా చేయవలసింది రాక్షసంహారం. శ్రీరామచంద్రుడు జన్మమే రాక్షసంహారం కోసం, రావణాసురుడి కోసం, కరదోషణాది 14 ఉంది రాష్ట్రం చంపాలి అనే రావణ కుంభకర్ణాది రాష్ట్రం చంపాలి, ఎంతోమందిని ఆయన సంహరించవలసి ఉంది. భూభారాన్ని భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సత్వగుణ ప్రధాన ఋషులందరినీ అందరినీ కూడా హింసిస్తూ అనేక వేల మంది అందరినీ కూడా బంధించి వాళ్ళందరినీ హింసిస్తూ ఎక్కడా కూడా న్యాయం అనేటువంటి ధర్మం అనేటువంటిది లేకుండా చేస్తున్న రాక్షసులందరినీ సంవత్సరాన్ని సంహరించడం కోసం, భూభారాన్ని తగ్గించడం కోసం మహావిష్ణు ఇతర అవతారం రామచంద్రమూర్తి కాబట్టి ఈ విధంగా నిర్లిప్తత పొంది కేవలము నేనెవరు, నే దేహం ఎందుకు, దేహం ఏంటి, దేహిని దేహం నేను ఒకటి కాదా, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మాత్మ విచక్షణ ఇవన్నీ చేస్తూ కూర్చోవడానికి కాదు. అయితే ఒకనొక ఆయన శాపం వల్ల ఆయన దాన్ని అనుభవించవలసి వచ్చింది కాబట్టి ఆయనకి ఈ యోగ వాసిష్టం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇందులో మొత్తం 6 ప్రకరణాలు ఉన్నటువంటి గ్రంథంలో వైరాగ్య ప్రకరణంలో 1500 శ్లోకాలు, ముముక్షు వ్యవహార ప్రకరణంలో 1000 శ్లోకాలు, స్థితి ప్రకరణంలో 3000 శ్లోకాలు, ఉపశమన ప్రకరణంలో 5000 శ్లోకాలు, ఇక 6వదైన ఉత్పత్తి ప్రకరణంలో 7000 శ్లోకాలు, ఇక 6వదైన నిర్వాణ ప్రకరణంలో 14,500 శ్లోకాలతో వశిష్ఠ వారు ఏం చేయాలి, కానీ గ్రంథం ఆయన చెప్పిన తత్వాన్ని ఈయన శ్లోక రూపంలో గ్రంథస్థం చేశారు వాల్మీకి మహర్షి. ఇందులో ఇది ఈ చదవడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. ఈ గ్రంథం ఇది చాలా క్లిష్టం, అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సంపూర్ణ తత్వశాస్త్రం ఇది. అయితే దీనికి మన అదృష్టం ఏంటంటే బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి కుప్ప కృష్ణమూర్తి శాస్త్రి గారు వాసిష్ట యోగ వాసిష్ట హృదయము అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకి చాలా అనుకూలమైనటువంటి భాషలో చాలా తేట తెల్లంగా ఉండే విధంగా ఒక 900 పేజీల గ్రంథాన్ని మనకు అందించారు. అది గనక సాధన చేసేవాళ్ళు కనుక చదువుకున్నట్లయితే యోగ వాసిష్ఠంలో ఉండేటువంటి అసలు ఆ హృదయం ఏమిటి, అందులో ఏముంది అనేటువంటిది చాలా విపులంగా చెప్పడం జరిగింది. కాబట్టి సాధకులు ఎవరైనా ఆ గ్రంథాన్ని సమూలంగా చదివి దాని ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన తత్వ రహస్యాలు తెలుసుకుంటారని, తద్వారా మనం సాధనలో పరిపక్వత చెందడానికి కావాల్సినటువంటి మెట్లు నిర్మించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద మనకు అందించినటువంటి వశిష్ఠుల వారికి వారి శతకోటి వందనాలు వారికి సమర్పిస్తూ ఇక్కడితో వశిష్ఠుల వారి చేతులు ముగిస్తున్నాం. వచ్చే భాగం నుంచి ఇక తదుపరి వారి పరంపరలో వారైనటువంటి శక్తి మహర్షి, పరాశరుడు, వేదవ్యాసుడు, సుఖబ్రహ్మ వీరి చరిత్రలు తెలుసుకున్న తర్వాత మరొక సాంప్రదాయంలో అడుగు పెడతాం. అంతవరకు స్వస్తి.